లో పునాదుల్నే కదిలించేశారు, నిజంగా పొలిటికల్ ప్రెజర్ రాలేదా? పొలిటికల్ ప్రెజర్ లేనిది ప్రపంచంలో ఎక్కడ ఉందని చెప్పగలరా? ఈ ఆలోచన ఎలా కలిగింది, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకోవాలి అని? డీజీపీ సార్కే చెందుతుంది ఈ క్రెడిట్ అంతా కూడా. ప్రతి మీడియా సమావేశంలో విలేకరులకు అన్నం పెడతారంటారు, నిజంగా విలేకరుల ఆకలి కష్టాలు మీకు తెలుసా? అన్నం తిన్న వాళ్ళు బ్లెస్సింగ్స్ మాకుంటాయని నేను నమ్ముతా, దీవెన్. సో ఇట్ విల్ గివ్ పాజిటివ్ సైన్ టు అవర్ డిపార్ట్మెంట్. ఆ సన్నివేశంలో జరిగిన అసహనం మీకు ఆశను కలిగించింది, అంటే ఐపీఎస్ అవ్వాలి, నేను వీళ్ళలాగా ఉండకూడదు, మార్పు చేయాలి. వాస్తవం మాట్లాడితే ఒక ఉద్యోగం అయితే కావాలి, ఏదో ఒక ఉద్యోగం. ఆ ఉద్యోగంలో కొంచెం పోలీస్ యూనిఫామ్, పోలీస్ డ్రెస్ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్. ఇట్స్ మై ప్యాషన్ యాక్చువల్లీ. తను తయారు చేసే లిమిట్స్ లోనే మీరు తాజాగా ఎస్పీగా ఉన్నారు కదా, అంటే దాన్ని బ్యాలెన్స్ ఎలా చేయబోతారు? ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి చాలా మార్గాలు ఉంటాయి. ప్రతి ఆఫీసర్ ఆనంద పడిన సంఘటనలు ఉంటాయి, ప్రతి ఆఫీసర్ బాధపడిన ఘటనలు ఉంటాయి. ఎప్పుడైనా అంటే మీరు ఒక ఆనందం ఓ బాధ రెండు కావాలి సర్వీస్ లో వచ్చాక. గుంటూరు పోస్టింగ్ అంటే ఎస్పీగా డిస్ట్రిక్ట్ పోస్టింగ్ పడ్డప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. క్షేత్రాల్లో యాక్చువల్గా నేను నా వ్యక్తిగతంగా నేను చాలా కష్టపడ్డాను. అంతా చేసిన తర్వాత లాస్ట్లో వెహికల్ తగలబెట్టారు, అది చాలా బాధ అనిపించింది. అది మేము పడ్డ కష్టాన్నంతటిని కూడా గంగలో కలిపేశారు అంతే. మీ ముందు ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఇదే అర్బన్ జిల్లా నుంచి పోతా పోతా ఒక మాట అన్నారు, సిబ్బందే కరెక్ట్గా లేనప్పుడు వ్యవస్థే పూర్తిగా నీరు గారిపోయింది అని. ఆ విషయం మీరు ఎప్పుడైనా మీ దృష్టికి వచ్చిందా? నేను ఎవరు మీద కామెంట్ చేయను, ఎవరి మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నా వరకు అయితే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే నేను కష్టపడతాను, మీరు కూడా కష్టపడాలి. దట్స్ మై బేసిక్ ప్రిన్సిపల్. ఐ విల్ డూ హార్డ్ వర్క్, యూ షుడ్ ఆల్సో డూ హార్డ్ వర్క్.